హైదరాబాద్ లో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిపురం కాలనీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను తాళ్లతో బంధించారు. కళ్ళలో కారం జల్లి దోపిడీకి పాల్పడ్డారు. మహిళ నుంచి 5 తులాల బంగారం ఆభరణాలు దోచుకెళ్లారు. బాలితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంచెం గట్టి పట్టుకునే వరకు కొంచెం స్పృహతో ఇంకా అప్పుడు పడిపోయిందన్న మొత్తం. ఇంకా పడిపోయినాక 10-15 నిమిషాలు దాకా అట్నే ఉంది. ఇంత ఇంత లోపలనే ఇంకా చిన్న పాప ఉండేది. పక్కకి వెళ్ళి ఇక అమ్మమ్మ అమ్మమ్మ ఇది అమ్మమ్మ పడిపోయిందని పక్క నాటికి చెప్పింది. ఇంత లోపల వచ్చే వరకు నాకు కరెక్ట్ నాకు ఫోన్ చేసారు. నాకు ఫోన్ చేసే వరకు నేను ఇది తిన్న ఇమ్మడి అన్నకు ఫోన్ చేసిన. అన్న ఇట్లా అయిందన్న అనగానే నేను వస్తున్నా ఉంటా అని ఇమ్మడి డాడీకి చేసిన. డాడీ ఏమో నార్గట్టు లోపల ఎవరో మీటింగ్ ఉంటే డాడీ మీటింగ్కి వెళ్ళిండు. ఇంకా ఇంత లోపలనే వచ్చినప్పుడు ఇక రాగానే ఇక మళ్ళీ మీకు కాల్ చేసినాను నేను. ఇంకా కాల్ చేయగానే వాళ్ళ ఎస్కార్ట్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు.